హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ అయితే గనక మరికొన్ని గంటల్లో రైతులు అందరి అకౌంట్లో కూడా వేయబోతున్నారు. అదేవిధంగా అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేడే రైతు భరోసా. అన్నదాతకు వరుసగా నాలుగో ఏడాది రెండో విడత సాయం. ఆళ్లగడ్డలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయనున్న సీఎం జగన్. 50.92 లక్షల మంది రైతన్నలకు మొత్తం 2096 కోట్ల రూపాయలు అయితే గనక అమౌంట్ అయితే అకౌంట్లో వేయబోతున్నారు. ధాన్యం కోతలు, రబీ అవసరాలు తీర్చేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు. తాజా సాయంతో కలిపితే ఇప్పటి వరకు ఒక్క భరోసా ద్వారానే రైతన్నలకు 25971 కోట్ల మేర లబ్ధి జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే పీఎం కిసాన్ పథకం కింద రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు అమలు చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరి ఖాతాలో 4000 రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50.92 లక్షల మంది రైతన్నలకు 2096 కోట్ల రూపాయలను అయితే కనుక ఈ యొక్క అమౌంట్ని అయితే అకౌంట్లో వేయబోతున్నారు. మనందరికీ తెలుసు, రైతు భరోసా సాయం పీఎం కిసాన్ ద్వారా అన్నదాతలకు ఏటా 3 విడతల్లో 13500 రూపాయల సాయంగా ప్రభుత్వం అయితే అందజేస్తుంది. వరుసగా 4వ ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్కు ముందే 7500 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఇంకా సంక్రాంతి సమయంలో 3వ విడతగా 2000 రూపాయల సాయాన్ని అందజేయనుంది. ఇప్పుడైతే కనుక 4000 రూపాయలు అమౌంట్ అయితే కనుక రైతులందరి అకౌంట్లో కూడా వేస్తూ ఉన్నారు. రబీ అవసరాల కోసం అయితే కనుక ఈ 4000 రూపాయలు చొప్పున సాయం అయితే కనుక వేయడం జరుగుతుంది. ప్రతి పథకాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 11-12 గంటల మధ్య సమయంలో అయితే కనుక బటన్ నొక్కి ఆ అమౌంట్ని అయితే కనుక అకౌంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అర్హుల అకౌంట్లో అర్హుల ఖాతాలో మీ పేరు ఉందా లేదా, అలాగే మీకు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని వివరాల్లోకి వెళ్ళినట్టయితే కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోనూ అయితే కనుక నేను ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రైతు భరోసా సంబంధించిన వివరాలతో పాటు మీ పేమెంట్ స్టేటస్, అలాగే అర్హుల లిస్టులో మీ పేరు కోసం అయితే ఓ లింక్ అయితే ఇచ్చాను. చూడండి, ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడైతే చూస్తున్నారు కదా, వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి 2022-23 పేమెంట్ స్టేటస్, అలాగే ఇప్పటికే అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడం కోసం జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ వివరాలన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.